అమెరికాలో రెసెషన్ వచ్చిందా? ప్రస్తుతం జాబ్స్ పరిస్థితి ఏంటి? మార్కెట్ ఎలా ఉంది? ఇక్కడున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కొత్తగా 2024లో రావాలి అని అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ జాబ్ మార్కెట్ అంటే నేను దేన్ని రిఫర్ చేస్తూ మాట్లాడుతున్నా అంటే ఐటీ ఇండస్ట్రీని, నథింగ్ బట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించే మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను అందులోనే ఉన్నాను అండ్ సో మెనీ పీపుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత కావచ్చు, లేకపోతే రావాలనుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సైడే మూవ్ అవుతారు కాబట్టి సో ఆ ఇండస్ట్రీని బేస్గా తీసుకొని నేను మాట్లాడుతున్నాను. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ జాబ్స్ అయితే ప్రస్తుతము చాలా 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 తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎందుకు అనేది తర్వాత మాట్లాడుకుందాము, ఒకప్పుడు ఎలా ఉండేది అనేది మాట్లాడుకుందాము. సో నేను జాబ్ సర్చింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను స్టార్టింగే మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేశానంటే కన్సల్టెన్సీ త్రూ వెళ్ళలేదు. ఎందుకంటే నాకు గ్రీన్ కార్డ్ ఉండే కాబట్టి నాకు ఈ కాంట్రాక్ట్ జాబ్లు ఇంట్రెస్ట్ లేకుండే. ఫుల్ టైం జాబ్ కావాలని డైరెక్ట్ నేనే ఒక ఫ్రెషర్గా నేనే డైరెక్ట్ కూర్చొని సిస్టంలో ఎదుక్కోవడము, ఫ్రెషర్ జాబ్స్ ఎదుక్కోవడము, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఎదుక్కోవడము అలా చేస్తుండే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ నేను .NET డెవలపర్. సో నేను సెర్చ్ చేసింది 2016లో .NET డెవలపర్ జూనియర్ .NET డెవలపర్ జాబ్స్ అని చూస్తే Indeed.com కావచ్చు, లేకపోతే జిప్ రిక్రూటర్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఏదన్నా జాబ్ పోర్టల్లో మనం ఎతికితే గనక మనకి ఇట్లా కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతుండే. అట్లీస్ట్ ఆ రోజు విడుదలైన జాబ్స్లో అట్లీస్ట్ ఒక 30-40-50 జాబ్లైనా ఈజీగా ఉంటుండే, ఇంకెక్కువే ఉంటుండే చెప్పాలంటే. ఇవి కాకుండా మనకి రిక్రూటర్స్ త్రూ కూడా వచ్చే కాల్స్ బుచ్చడు వస్తుండే. ఒక రోజుకి 10-15 కాల్స్ ఈజీగా అటెండ్ అవుతుండే. అంటే అంత మార్కెట్ ఉంటుండే. దాంట్లో నుంచి నేను నాకు ఏది బెస్ట్, ఏది నాకు రాదు సబ్జెక్టు, ఏది వస్తుంది, ఏది నాకు దూరం ఉంది, ఏది ఎక్కువ శాలరీ ఇస్తారు, ఎవరు నన్ను ఫ్రెషర్స్గా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఈ అన్ని క్యాల్కులేషన్స్ నేను చేసుకుంటున్నాను. అంటే సెలెక్షన్ ప్రాసెస్ అనేది నా చేతిలో ఉంటుంది. 2016 కావచ్చు, 17 కావచ్చు, 18 కావచ్చు, చాలా చాలా బాగుంది. 19 ఎండింగ్లో మనకి కోవిడ్ వచ్చింది. అప్పటి వరకు కూడా జాబ్ మార్కెట్ అనేది చాలా స్టేబుల్గా ఇలా వెళ్తుందన్నమాట. సో కోవిడ్-19 రాగానే ప్రాబ్లం ఏమైందంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పెద్ద ప్రాబ్లం ఏం రాలేదు, బట్ యూజువల్గా ఎకానమీకి ప్రాబ్లం వచ్చింది. సడన్గా అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసరికి ఏమైంది అంటే ఇప్పుడు వాళ్ళు ఆఫీసులు కట్టుకుంటారు, 1000 మంది కోసం కట్టుకున్న ఆఫీస్కి రెంట్ కట్టరు. సో దానివల్ల వాడికి లాస్. తర్వాత ఈ ఎకానమీ అనేది కొంచెం దెబ్బతింటూ వచ్చింది. మనం బయటకు వెళ్ళడం మానేయడము, మనం బయట షాపింగ్ చేయడం మానేయడము, కార్ గ్యాస్ మానేయడము, ప్రతిదీ ఏ విషయం చూసుకున్నా షాపింగ్స్ అయితే అప్పుడు చాలా పడిపోయినాయి. పెద్ద పెద్ద మాల్స్ కావచ్చు, షాపింగ్స్ స్టోర్స్ కావచ్చు, అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసుకునే స్టేజ్కి వచ్చేసినాయి. బిజినెస్లో మెయిన్గా అవన్నీ క్లోజ్ చేసుకునే స్టేజ్కి వచ్చేసినాయి. సో అలాంటి టైంలో ఏమైంది, మన గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇంత అమౌంట్ అని చెప్పేసి కొంత అమౌంట్ ఇచ్చారు. అప్పుడు ఈవెన్ నాకు మా ఫ్యామిలీకి వచ్చింది, మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీకి వచ్చింది, అంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళకి వచ్చింది, మా బావ వాళ్ళకి కూడా వచ్చింది మనీ ఫ్రీగా. సో మనకేమవుతుంది, గవర్నమెంట్ ఎప్పుడైతే ఫ్రీగా మనీ ఇవ్వడం స్టార్ట్ అవుతుందో వాళ్ళ దగ్గరున్న నిధులు అనేవి అయిపోవడం స్టార్ట్ అవుతాయి. అంటే యుఎస్లో ఇంతమందికి ప్రతి ఫ్యామిలీకి నెలకింత అని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఉన్న మనీ అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా అక్కడ ఒక సైడ్ బిజినెస్లో అవ్వట్లేదు, ఇంకో సైడ్ ఫ్రీగా మనీ ఇస్తున్నారు. సో దట్ ఎకానమీ అనేది ఇక్కడున్నది కాస్త ఇలా పడిపోతుంది. ఎట్ ది సేమ్ టైమ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రాజెక్టులు మాత్రము పెరుగుతూ ఉన్నాయన్నమాట. సో కోవిడ్-19లో జాబ్స్ అయితే సూపర్ ఉండే, అంటే మస్తు వచ్చినాయి జాబ్లు. ఒక్కొక్కరు బిలీవ్ మీ ఒక్కొక్కరు 2-3 జాబులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా కూడా చేసుకున్నారు. కోవిడ్-19 టైం అంతా మన లాక్డౌన్ టైం అంతా 2020లో కావచ్చు, ఈవెన్ 2021 వరకు కూడా జాబ్ మార్కెట్ చాలా బాగుంది. సో 2022లో నేను 2021లో జాబ్ రిజైన్ చేసిన, మధ్యలో ఇండియా వెళ్ళాడానికి అని చెప్పేసి ఇండియా వెళ్ళి ఇండియాలో 4 నెలలు ఉన్నట్టున్నా, ఇండియాలో 4 మంత్స్ ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి 2022లో జాబ్ సర్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాము అని స్టార్ట్ చేస్తే
జాను ఫిబ్రవరి వదిలేసి మార్చి ఏప్రిల్లో స్టార్ట్ చేసిన. అప్పుడు కూడా నేను డాట్ నెట్ డెవలపర్ జాబ్స్ అని కొడితే దగ్గర దగ్గర ఒక 30 జాబ్స్ అలా నాకు అండి కనిపిస్తుండే. అట్లీస్ట్ రోజుకి 4-5 కాల్స్ ఈజీగా మాట్లాడుతుండే నేను. కొన్ని కాంట్రాక్టు, కొన్ని ఫుల్ టైము, కొన్ని నాకు నచ్చినవి, కొన్ని దూరము, కొన్ని రిమోట్ అలా ఉంటుండే. అప్పుడు రిమోట్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటుండే. సో ఏప్రిల్లో లిటరలీ నాకు 3 ఆఫర్లు వచ్చినాయి. డైరెక్ట్ ఆఫర్ లెటర్ వరకే వెళ్ళిన 3 ఆఫర్లు. సో ఆ 3 కూడా మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకున్నా, విచ్ ఈస్ బెస్ట్ ఫర్ మీ అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకున్నా. అంటే నేను ఆ టైంలో అనుకున్నా, అరే ఇంత బాగుందా, మార్కెట్ బాగుందా, లేకపోతే నాకు నాలెడ్జ్ ఎక్కువైపోయింది, జాబ్లు వచ్చినాయా, నాకే నాలెడ్జ్ ఎక్కువ ఉందేమో అని అనుకున్నా. అలా అప్పుడైతే ఒక జాబ్ చూస్ చేసుకున్నా, ప్రజెంట్ అదే జాబ్ చేస్తున్నా. సో 2022 నుంచి, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తే జాబ్ నాకు, ఇప్పటి వరకు నేను జాబ్ చేస్తున్నాను. చేసుకుంటూ ఇలా వస్తుంటే 2022 ఎండింగ్లో నేను మళ్ళీ ఒకసారి చూద్దామని గూగుల్లో వెళ్ళి చూస్తే అప్పుడు మన జాబ్స్ చాలా తక్కువ అయిపోయినాయి. అసలు 2023 అయితే జాబ్ మార్కెట్ వరస్ట్ ఉండే, అస్సలు బాగాలేదు. మనకి ఒక 10-15 జాబ్లు అప్లై చేస్తే వారంలో ఒక్క కాల్ కూడా రాలేదు లిటరల్లీ. అంటే నా సేమ్ రెజ్యూమే, సేమ్ మనిషిని ఒక్క కాల్ కూడా రాలేదు అలా ఉంది. అంటే నేను ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్, ఇప్పుడు సిటిజన్ అయిన తర్వాత కూడా అలా ఉండే పరిస్థితి. అండ్ ఇది కాకుండా 2023 ఎండింగ్లో మొన్న సెప్టెంబర్, అక్టోబర్, ఈవెన్ ఆగస్ట్ నుంచి అనుకోండి, అప్పుడైతే పరమ వరస్ట్ ఉంది ఇంకా జాబ్స్ సిచ్యువేషన్. అసలు 30 జాబ్స్ అప్లై చేస్తే ఒక్కడో ఇద్దరో రిప్లైలు ఇవ్వడము, జస్ట్ ఇనిషియల్ కాల్ కోసం మాట్లాడడము అలా చేస్తుండే. సో ఇది ఎకానమీ పరిస్థితి ఇలా అయిపోయింది. అండ్ దీనికి వన్ ఆఫ్ ది అదర్ రీజన్ ఈ యుఎస్, రష్యా అండ్ యుక్రెయిన్ వార్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని డైరెక్ట్గా పడకుండా ఇండైరెక్ట్గా బర్డెన్స్ పడతాయి. ఎందుకంటే రష్యాకి యుఎస్కి మధ్యలో ఎగుమతులు, దిగుమతులు, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మధ్య టర్మ్స్ మంచిగా లేవు కాబట్టి ఆటోమేటిక్గా ఆ బిజినెస్లన్నీ కూడా వాటి మీద ఎఫెక్ట్ పడి ఉంటుంది. దానివల్ల కూడా యుఎస్ ఎకానమీ చాలా దెబ్బతింది. సో ఎప్పుడైతే ఎకానమీ దెబ్బతింటుందో అప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు అనేవి పెరుగుతాయి. నేను అంత ప్రో కాదు, ఈ స్టాక్ల గురించి, బ్యాంకుల గురించి తెలిసినంత ప్రో కాదు. బట్ యూజువల్గా ఏ కంట్రీలో అయినా ఎకానమీ అనేది పడిపోతుంది అన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ఆ రేంజ్లో పెరుగుతాయి అన్నట్టు. అప్పుడు ల్యాండ్ రేట్లు అనేవి తగ్గుతాయి. సో ఏమైంది అంటే ఇంట్రెస్ట్ రేటు 4%, 3% ఉన్నది, ఇప్పుడు డైరెక్ట్ ఆల్మోస్ట్ 8%కి వచ్చేసింది. ఇంకా పెరుగుకుంటూ పోతుంది చెప్పాలంటే. సో అలాంటి ఇంట్రెస్ట్ రేట్ అంత పెరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే, మనకి యూజువల్గా సాఫ్ట్వేర్ జాబ్స్ ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి అంటే ప్రతి కంపెనీలో కొన్ని ఓపెనింగ్స్ ఉంటాయి. ఒక 10 ఓపెనింగ్స్ కావచ్చు, 15 ఓపెనింగ్స్ కావచ్చు, డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ వాళ్ళు కొత్తగా సైన్అప్ చేస్తారంటే ఆ ప్రాజెక్ట్కి ఒక 10 కావాలి, ఒక 4 డెవలపర్లు కావాలి, 2 టెస్టర్లు కావాలి, 2 బిఏలు కావాలి, 2 డేటాబేస్ సైడ్ కావాలి, ఇట్లా అనుకుని ఒక టీమ్ లాగా ఫామ్ చేసి ఆ ప్రాజెక్ట్కి హైర్ చేసుకుంటారు. మరి కొత్త ప్రాజెక్ట్ వస్తేనే కదా అందులో 10 ఓపెనింగ్స్ పడేది. కొత్త ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి, కొత్త ప్రాజెక్ట్ రావాలంటే ఇన్వెస్టర్లు కావాలి, వాళ్ళ కంపెనీ నమ్మి వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి రావాలి. మరి ఇన్వెస్టర్లు రావాలి అంటే వాళ్ళకి లోన్ కావాలి. మరి లోన్ కావాలంటే లోన్ ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉండాలి. సో లోన్ ఇంట్రెస్ట్ రేట్లేమో ఆ రేంజ్లు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు ఏమో వస్తలేవు, ఇన్వెస్టర్లు ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులనే అట్లా తీసుకుంటూ వెళ్తున్నారు. సో చిన్న కంపెనీలు అయితే ఓకే, కానీ పెద్ద పెద్ద కంపెనీలు లైక్ గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఈ ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటి కంపెనీలలో ఏమవుతుందంటే బ్యాంకుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ వెల్స్ఫర్గో కావచ్చు, బ్యాంక్ ఆఫ్ అమెరికా కావచ్చు, చార్ష్వాబ్ కావచ్చు, ఇలాంటి ఏమవుతున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెల్స్ఫర్గోడు ఒకసారి ఇప్పుడు ఏమైంది, ఆల్ ఆఫ్ అ సడన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోయినాయి. పెరిగిపోవడం వల్ల వాళ్ళు ఏం చేసారు, ఈ మోర్గేజ్ సైడ్ ఒక సెక్టర్ ఉంటుంది, వెల్స్ఫర్గోకి మోర్గేజ్ ఉంటుంది, మోర్గేజ్ ఇస్ నథింగ్ బట్ ఈఎంఐ అన్నట్టు, ఈఎంఐ సెక్షన్ ఉంటుంది, అందులో ఉన్న సగానికి సగం మంది లేపేసిండు, అంటే లేఅఫ్ చేసేసిండు. అండ్ టెక్ సైడ్ కూడా పీపుల్స్ కొంతమందిని లేఅఫ్ చేసేసిండు. వెల్స్ఫర్గో అట్లా చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది, కాస్ట్ కటింగ్ చేసుకుంటున్నారు లేఅఫ్ చేసి. సో వెల్స్ఫర్గోని చూసి బ్యాంక్ ఆఫ్ అమెరికా చేస్తే, బ్యాంక్ ఆఫ్ అమెరికాని చూసి చార్జ్ ఫ్రాబ్ చేస్తారు. ఇట్లా ఒక్కరిని చూసి ఒకరొక చైన్ రియాక్షన్ లాగా జాబ్లని తీసేస్తున్నారనమాట, జనాలని జాబ్స్ నుంచి తీసేస్తున్నారు. లిటరలీ ఫేస్బుక్ వాడో లేకపోతే గూగుల్ వాడో అనౌన్స్ చేసిన వెంటనే అమెజాన్ వాడు చేయడము, అమెజాన్ వాడు చేసిన వెంటనే ఇంకో పెద్ద కంపెనీ వాడు చేయడము, అట్లా లేఅఫ్స్ అనేవి ఇంత కామన్ అయిపోయినాయి. ఇంత కామన్ అంటే అసలు ఒకప్పుడు లేఅఫ్ అవుతుంది అంటే మనకి 3 జీతం ఇస్తుండే, ఇప్పుడు కూడా పెద్ద కంపెనీల్లో ఇస్తున్నట్టున్నారు. లైక్ మనకి ఈరోజు మనల్ని లేఅఫ్ చేసి పడేసిరంటే నెక్స్ట్ 3 నీకు ఇంకో జాబ్ వచ్చే వరకు నీకు జీతం ఇస్తారు,
బట్ ఇప్పుడు అట్లా కూడా ఇస్తలేరు, డైరెక్ట్ తీసి పడేస్తున్నారు. సో అట్లా అయిపోయింది యుఎస్ లో జాబ్ మార్కెట్. లాస్ట్ ఇయర్ అయితే టూ మచ్ ఉండే, నేను చెప్పిన పీరియడ్ లైక్ ఆగస్ట్ నుంచి ఎండింగ్ వరకు అయితే మొత్తం లే ఆఫ్లు. ఏ కంపెనీలో చూడు లే ఆఫ్స్, ఏ కంపెనీలో చూసినా 50 మంది లే ఆఫ్స్. 1500 మంది ఒక కంపెనీలో, నేను పేరు చెప్పట్లేదు, 1500 మందిని వితిన్ 3 to 4 డేస్ లో లే ఆఫ్ చేసి పడేసిండ్రు. అలాంటి కంపెనీలు కూడా ఉన్నాయి. కానీ చిన్న కంపెనీల్లో కొంచెం ఏంటంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు కూడా లే ఆఫ్ చేస్తే చేయొచ్చు, ఎప్పుడు చేస్తారో తెలియదు. బిజినెస్ రానప్పుడు, వాళ్ళకి ప్రాజెక్ట్ రానప్పుడు వాళ్ళు కూడా ఉంచుకోనికి ఆప్షన్ లేదు. సో ఇది జాబ్స్ లే ఆఫ్స్ పరిస్థితి. మరి కొత్త జాబ్స్ వస్తున్నాయంటే, ఇందాక నేను చెప్పినట్టు 30 జాబ్లు అప్లై చేస్తే 3 కాల్స్ కూడా వస్తలేవు. ఆ రేంజ్లో ఉంది మన జాబ్ మార్కెట్. సో మేము అనుకునేది ఏంటంటే, యూజువల్గా డిసెంబర్ జనవరిలో మనకి ప్రాసెస్ అనేది జాబ్ కొత్త ప్రాజెక్టులు అనేవి వాళ్ళు ఫిగర్ అవుట్ చేస్తారు. లైక్ కొత్త ప్రాజెక్టులు వస్తే కనుక ఎంతమందిని తీసుకోవాలి, టీం ఎలా ఫామ్ చేయాలి అనేది ఫిగర్ అవుట్ చేసుకుంటూ కూర్చుంటారు. ఒకవేళ కొత్త ప్రాజెక్టులు మన సాఫ్ట్వేర్ కంపెనీస్కి వస్తే కనుక మార్చిలో ఏప్రిల్లో మళ్ళీ అగైన్ కొంచెం మూపందుకొని మంచిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఫిబ్రవరి నుంచే చేంజ్ అవుతుంది. కానీ చెప్పలేము ఇది కూడా అవుతుందా మంచిగా కాదా అనేది మనం చెప్పలేము. సడన్గా ఊపందుకొని సడన్గా జాబ్స్ రావడం స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎకానమీ మళ్ళీ మంచిగా అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. సడన్గా ఇంకా డిజాస్టర్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ రెసెషన్ టైం అనే చెప్తాను నేనైతే. ఉన్న జాబులు కాపాడుకొని మంచిగా జాబ్, ఎవరి జాబ్ ఎవరికి ఏదైతే ఉందో అది కాపాడుకొని చక్కగా పోతే సరిపోతుంది. కొత్త జాబులు ఎదుర్కొని ఉన్న జాబును పొడగొట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. ఈ టైంలో మనం చేయాల్సింది ఒక్కటే, మనకున్న నాలెడ్జ్ని ఇంకొంచెం పెంచుకో, ఇంకా కొత్త టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడము. అంటే ఒకవేళ వాడు నిన్ను జాబ్ నుంచి తీసేసినా ఇంకో జాబ్ వితిన్ 2 to 3 మంత్స్లో తెచ్చుకునేటట్టు ఉండాలి. లేదనుకో ఈ ఇల్లు రెంట్, సారీ ఇల్లు మోర్గేజ్లు కట్టాలి, పిల్లల డేకేర్లకు కట్టాలి, ఇంట్లో తిండికి తెచ్చుకోవాలి, కార్ లోన్లు కట్టాలి, ఇవన్నీ చేయాలంటే ఆ ప్రెషర్కే హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి. అంత ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఉన్న జాబ్ కా ఉంటే, ఒకవేళ జాబ్ ఉంటే కాపాడుకోవడం బెస్ట్. జాబ్ లేదు, ట్రై చేస్తున్నాము, మేము ఎంఎస్ ఇప్పుడే అయిపోయింది, 2023లో అయిపోయింది, ఇప్పుడు 2024లో జాబ్ సర్చింగ్లో ఉన్నాము అంటే మీ స్కిల్స్ని మీరు బాగా పెంచుకోవడానికి ట్రై చేయండి. యూట్యూబ్లో చూసుకోండి, లేకపోతే మనకి మస్తు ఉంటాయి ఇక్కడ నేర్చుకోవడానికి. పేర్లు గుర్తొస్తలేవు బట్ మనకి పోర్టల్స్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో చాలా ఉంటాయి. అసలు టీచింగ్ వెబ్సైట్స్ కావచ్చు, లేకపోతే టీచింగ్ ట్యూటోరియల్స్ ఇచ్చేటోళ్ళు కావచ్చు, వచ్చే దొరుకుతారు. ఇవన్నీ కాదు అంటే కోచింగ్ ఇండియా నుంచి హైదరాబాద్లో అయితే మొత్తం రోడ్ మీద ఏడవైనా మా కోచింగ్ సెంటర్లో ఉంటారు. ప్రతి ఒక్కరు ఆన్లైన్ కోచింగ్ ఇస్తారు. ఏదో ఒకటి చేసి స్కిల్స్ అయితే పెంచుకోవాలి. వన్స్ జాబ్ మార్కెట్ ఇట్లా రాగానే తక్కువని జాబ్ వచ్చేటట్టు ఉండాలి, ఆ రేంజ్లో చదువుకోవాలి. ఇట్లుంది జాబ్ పరిస్థితి అయితే ప్రజెంట్గా. ఇప్పుడు మరి యుఎస్కి రావాలి అనుకుంటే ఎట్లా అని అంటే చెప్తున్నా, ఎంఎస్ఎల్ గురించి చెప్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మొన్న మీరు చూసారు కదా, దగ్గర దగ్గర 9 లక్షల 10 లక్షల మందిని పంపించారంట, వీసా అప్రూవ్ చేసిరంట. ఎందుకు అంటే ప్రజెంట్ యుఎస్ ఎకానమీ బాగాలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఎకానమీని పెంచుకోవడానికి వీళ్ళందరూ 10 లక్షల మంది వచ్చి ఫీజులు కడితే వాళ్ళకి ఎకానమీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. దట్ డజన్ మీన్ వీళ్ళందరికీ జాబులు వస్తాయి, వీళ్ళందరూ సెట్ అయిపోతారు అన్నట్టు లేదు ఇక్కడ సిచ్యువేషన్. యుఎస్ వాడు అయితే అందరికీ వీసాలు ఇచ్చేసిండు, మంచిగా ఈజీగా ఇచ్చేసిండు వీసాస్, F1 వీసాస్. కానీ వాళ్ళ త్రూ వీడు డబ్బు తీసుకుంటున్నాడు, డబ్బులు వస్తుంటే ఎవరు వద్దంటారు, అట్లా ఇచ్చేసిండు. ఎవ్రీ ఇయర్ చాలా తక్కువ మంది వస్తుండే, ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ఇంతమంది వస్తుంటే ఏమవుతుంది, జాబ్లు ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇండియాలో ఒకప్పుడు ఎలా ఉండే పరిస్థితి, ఒక జాబ్ వెళ్తే 200-300 మంది ఉంటుండే, అక్కడ ఓపెనింగ్స్ 5 or 6 ఉంటాయి. అంత వాళ్ళని ఫిల్టర్ చేయడానికి రకరకాల ఇంటర్వ్యూ స్టెప్స్ పెట్టి ఏదో రకంగా ఫిల్టర్ చేసి పడేస్తుండే. ఒక జాబ్ వెళ్తే ఆ ఈ అనకుండా ఇంగ్లీష్లో గడగడగడ మాట్లాడాలని తక్కువ మంది తీసేసారు నన్ను. అలాంటి జాబ్స్ అంటే అట్లా ఉంటుంది ఇంటర్వ్యూ ఫిల్టరింగ్ అనేది. ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ కూడా ఇంటర్వ్యూ ఫిల్టరింగ్ అనేది చాలా దారుణంగా జరిగిపోతుంది. అంటే ఒక రౌండ్లో తీసుకునే ఇంటర్వ్యూ, 2 రౌండ్లో తీసుకునే ఇంటర్వ్యూ కాస్త 5 రౌండ్స్ 6 రౌండ్స్ చేస్తున్నారు. అందులో ఒక టెస్ట్ పెడుతున్నారు, ఒకటి లైవ్ ప్రాజెక్ట్ శాంపుల్ ఇచ్చి రాయమంటున్నారు. సో అట్లా అయితున్న ఇంటర్వ్యూలు ఇక్కడ కూడా ఇంత, ఈ 10 లక్షల మంది ఇక్కడ ఉన్న వాళ్ళకి కాంపిటీషన్గా వస్తే వాళ్ళకి జాబులు రావు, మాకు జాబులు రావు. నాకు తెలిసి 10% జాబ్స్ కూడా రావు.
2024 లో ఎవరైతే యుఎస్ వచ్చి సెట్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఇండియాలో జాబ్ తెచ్చుకో, తమ్ముడు కానీ చెల్ల కానీ ఫస్ట్ ఇండియాలో జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయి, స్కిల్స్ పెంచుకోవడానికి ట్రై చేయి, ఫస్ట్ సెట్గా యుఎస్ ఎకానమీ సెట్ అయినాక వచ్చేసేయి, వచ్చి చదువుకొని ఇక్కడ సెట్ అయిపో. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చి అనవసరంగా స్ట్రగుల్స్ అయితే చాలా చాలా వరస్ట్ ఉన్నాయి. అంటే నేను ఈ వీడియో చేయడానికంటే ముందు ఎంఎస్ చేసే స్టూడెంట్స్కి కాల్ చేసి కనుక్కొని వాళ్ళ బాధలు విని ఆ తర్వాతనే ఇట్లా చెప్తున్నాను నేను. కాబట్టి నేను ఎంఎస్ చేయలేదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, బట్ నేను కనుక్కున్న తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాతనే చెప్తున్నాను నేను ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక్కొక్కరు ఎంఎస్ అయిపోయి 6 నెలలు 7 నెలలు అవుతుంది, ఓపీటీలు మళ్ళీ 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 చేపించుకుంటున్నారు, బట్ జాబ్లు అయితే వస్తలేవు. బిలీవ్ మీ అట్లా ఉంది సిచ్యువేషన్. ఒకవేళ యుఎస్కి స్టిల్ నువ్వు రావాలనుకుంటే కనుక కంపల్సరీ మంచిగా చదువుకోవడానికి అయితేనే రా. వచ్చి మళ్ళీ నేను పార్ట్ టైం చేస్తా, బర్గర్లు చేస్తా, క్లీనింగ్ చేస్తా, పెట్రోల్ బంక్లో వేస్తా, బేబీసిటింగ్ చేస్తా, ఇట్లాంటి పనులు చేస్తా అని మైండ్లో ఉంటే మాత్రం అస్సలు రావడం అనే విషయం మర్చిపో ఇంకా అంతే. సో ఒకవేళ రావాలనుకుంటే మాత్రము నాలెడ్జ్ చాలా పెంచుకోవడానికి ట్రై చేయండి. చదువు చదువు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చిన తర్వాత ఏ దాని మీద వర్క్ చేయాలనుకుంటే ఆ దాని మీదనే ఇప్పుడు తీసుకుంటున్నారు. డాట్ నెట్ అయితే డాట్ నెట్, జావా అయితే జావా, డెవాప్స్ అయితే డెవాప్స్, యూఐ అయితే యూఐ, ఏదో ఒకటి, ఏ అయితే ఏఐ, ఏదో ఒకటి దేంట్లో అయితే వచ్చి నువ్వు చేయాలనుకుంటున్నావు దాని మీద ఇప్పుడే రీసెర్చ్ చేసుకొని ఇప్పుడే చదువుకొని యూట్యూబ్లో చూసో లేకపోతే ఇంకేదైనా కోర్స్ అటెండ్ అయ్యో లేకపోతే హైదరాబాద్లో డైరెక్ట్ లైవ్ అటెండ్ అయ్యో నేర్చుకొని ఆ తర్వాత ఇక్కడికి వస్తే బెటర్ అని నా ఉద్దేశము. సో ఇదండి ఈరోజు వీడియో, లాంగ్ అయి ఉంటుంది బట్ సారీ వర్త్ ఇట్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, లేకుంటే మీ పిల్లలే కావచ్చు, లేకుంటే మీ రిలేటివ్స్ పిల్లలు అయి ఉండొచ్చు, యుఎస్ రావాలని ప్లాన్ చేస్తే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్.